నిజంగా ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. ఎలాంటి ఈ సినిమాలో ప్రతి నర నరాల్లో కూడా ప్రతి ఒక్క భారతీయునికి కూడా తన యొక్క శక్తి ఏంటో నిరూపించడానికి రాజమౌళి గారు, అలాగే మన ప్రియ అభిమానుడు మా నందమూరి తారక రామ గారికి నిజంగా కుమ్మరం పూలి ఏ విధంగా పేరు పెట్టారో తెలియదు, కానీ నిజంగానే అలాంటి వ్యక్తి మన దేశానికి ఎంతో వన్య తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా వీళ్ళిద్దరికీ కూడా నిజంగా హ్యాండ్స్ అప్ చెప్తూ ఇలాంటి సినిమాలు మరెన్నో కనుమరుగవుతున్నటువంటి సినిమాలని మన కళ్ళ ముందుకు తెప్పించాలని మరోసారి కూడా మనస్ఫూర్తిగా ఒక డైరెక్టర్లు కానీ ఒక యాక్టర్లు కానీ మరో కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు నందమూరి అభిమానులు అయితేనేమి, మెగా అభిమానులు అయితేనేమి ఈరోజు పండుగ జరుపుకుంటున్నారు. సినిమా కూడా చాలా నీట్గా ఇద్దరికి కలిపి అన్నదమ్ములుగా ఒక ఫ్రెండ్స్గా ఏ విధంగా చేసినారో మనం కూడా అదే విధంగా కలిసి ఈరోజు పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషమైతే ఇదే ఉత్సాహము. ఈ అన్ని రికార్డులు బదులు కొట్టి చరిత్రలో తెలుగు ఇండస్ట్రీని ఇంకా ఒక మెస్ట్ ఎక్కే విధంగా రాజమౌళి తీర్చిన ఈ చిత్రాన్ని మా అభిమానులు అందరూ స్వీకరించి అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి జై ఎన్టీఆర్. ఈరోజు మెగా అభిమానులతోనేమి నందమూరి అభిమానులతోనేమి ఈరోజు ఏదో సినిమా రిలీజ్ అయిందో త్రిపుల్ ఈ రాజమౌళి దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అయిన త్రిపుల్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అభిమానులకి ఏ అభిమానుల్ని కూడా చేయకుండా ఈరోజు ప్రతి అభిమానిని కూడా ఉత్సాహపరిచే విధంగా ఇద్దరు హీరోని కూడా ఒక దాటిపైకి తీసుకొచ్చి ఈరోజు సినిమా తీసి ప్రపంచంలోనే ఈరోజు రికార్డు సృష్టించింది. ఆల్రెడీ ఈరోజు సినిమా ఏదైతే రిలీజ్ అయిందో అన్ని సినిమాల కంటే అన్ని రికార్డులు కూడా బ్రేక్ చేసి ఈరోజు సరికొత్త రికార్డులు ఈరోజు త్రిపుల సృష్టించడం జరిగింది. కాబట్టి ఈరోజు మా నందమూరి అభిమాన తరపున, మెగా అభిమాన తరపున ఈరోజు దర్శకత్వంలో శ్రీ రాజమౌళి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై ఎన్టీఆర్.